నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్రంలో రోజువారీ కేసుల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్లు కొత్తగా 3187 మందికి వైరస్ 7గురు మృతి దేశంలో కొత్తగా 1.5 లక్షకు పైగా కేసులు నమోదు వారంతపు లాక్ డౌన్ తో ముంబైలో ఖాళీగా రహదారులు నేటి నుంచి దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ కార్యక్రమం అర్హులైన ఎక్కువ మందికి వాక్సిన్ అందించడమే లక్ష్యం పునఃప్రారంభానికి సిద్ధమైన యాదాద్రి దివ్యక్షేత్రం వచ్చే నెలలో భక్తులకు దర్శన భాగ్యం కలిగే అవకాశం చెత్తపై అవగాహన కల్పించడానికి సిద్ధిపేటలో పాఠశాల రాష్ట్రంలోనే తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో బోధన